పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. సో ఈరోజు కొంచెం ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటాను, క్షమించాలి. ఇక్కడికి వచ్చేసిన సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ మా రాజు యాదవ్ సక్సెస్ మీట్కి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా మిత్రులు వచ్చారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మా కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ చెప్పినట్టు థియేటర్లోకి జనాలు, ప్రేక్షకులు రావాలంటే ఎంత కష్టంగా ఉందో అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాంటి రోజుల్లో కూడా మా రిలీజ్ ముందే థియేటర్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పి వార్త రావడం, చాలామందికి మళ్ళీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి అనే విషయం కూడా తెలియనప్పటికీ కూడా కేవలం మీడియా, సోషల్ మీడియా వీళ్ళు చేసిన ఒక సహకారం వల్ల, అలాగే ముఖ్యంగా మేము థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అవ్వగానే వాళ్ళందరూ మాకు చెప్పే, వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు చాలా బాగుందని లాస్ట్ 20 మినిట్స్ చాలా ఏడిపించారు. నిజంగా గుండెలు బరువు ఎక్కిపోయాయని చెప్పి, ఎందుకంటే జగదాంబ థియేటర్లో వెళ్ళంగానే ఫస్ట్ సీట్ అయిన కళ్ళం నీళ్లు పెట్టుకొని, అన్న నాకు లవ్ ఉందన్న, నేను ఇక్కడి నుంచి మా అమ్మ నాన్న కోసం ఆలోచిస్తానన్నా అని అన్నప్పుడు అది రియల్ సక్సెస్ అనిపించింది మాకు. ఎందుకంటే ఒక సినిమా ఎవరినైనా మనసును కదిలించిందంటే అది విజయం. ఆ విజయాన్ని మేము ఈరోజు రాజు యాదవ్ ద్వారా పొందాం. ఆ సంతోషాన్ని ఈ రూపేణ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక మైక్ ఇదవుతుందండి. మా టీం అందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ మా రాజు యాదవ్ కోసం టైం వెచ్చించి, ధనం వెచ్చించి థియేటర్కి వచ్చి టికెట్ తెంపడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ. అండ్ అలాగే మాకు ఫోర్త్ డేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం, మా ప్రొడ్యూసర్లందరూ, మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మా బన్నీవాస గారికి మనస్ఫూర్తిగా, సార్ సో మచ్ సార్. లేకపోతే ఇంత భారీ స్థాయిలో సినిమా వెళ్ళేదే కాదు. అండ్ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్కి, నటీనటులకి, సాంకేతిక వర్గం, ముందుగా మా డిఓపి గారు ఉదయభాయ్, ఈ సినిమాకి ఎలాంటి ఫ్రేమ్స్ కావాలో, ఎలాంటి మేకింగ్ కావాలో అంతే ఇవ్వడం, సాంగ్స్ అప్పుడు చిన్న కమర్షియల్కి వెళ్ళడం, అది కూడా చిన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత రియలిస్టిక్గా తీసినా వా హీరో తాలూకు, అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇమాజినేషన్గా దానికి ఎంత కావాలో అంత స్థాయిలో ఈ సినిమాకి పనిచేసి, ఈ సినిమాకి ప్రాణం పోసిన ఉదయ్ బైకి మరెన్నో సినిమాలు రావాలి, మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ బై, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు, ఈ రాజు యాదవ్ చూడు సాంగ్ పబ్లిక్లకు వెళ్ళడం, ఈ సినిమా అనేది ఒకటి వస్తుందని తెలిసేలా చేసి, ఆ సినిమాకి ఎంతైతే ఈ చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో మ్యూజిక్ని అందించారు హర్షవర్ధన్ రామేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన సురేష్ బొబ్లి భయ్య, థ్యాంక్స్ అలాట్. సెకండ్ హాఫ్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సినిమాని, ఇక్కడ రాలేదు ఈరోజు, బిజీ, వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ భయ్. అండ్ అలాగే ఈ సినిమాకి సాంగ్స్ రాశారు పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద సినిమాలు రాసి పెద్ద పెద్ద రచయితలు, చంద్రబోస్ గారు ఒక పాట రాసి, రెండు పాటలు రాసి దాంట్లో ఒక పాట పాడారు ఆయన, గాత్రం అందించారు. సార్ మీరు చేసిన సహకారం అడిగిన వెంటనే ఒప్పుకుని ఈ మీ మనస్తత్వానికి నిజంగా చేతులెత్తి మీకు నమస్కారం సార్, థ్యాంక్స్ అలాట్. అలాగే శ్యామ్ కాసల శ్యామ్ అన్న రెండు పాటలు రాశారు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాహుల్ సిప్లు గంజిబయ్య, అలాగే రామ్ మిర్యాల గారు, అలాగే మన మంగ్లి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అడిగిన వెంటనే ఈ సినిమాకి మీ సహకారం అందించినందుకు థ్యాంక్స్ అలాట్. అలాగే ఈ సినిమాకి కృష్ణమాచార్య గారి గురించి మాట్లాడాలి, మాట్లాడే ముందు మా అంకిత స్వీటీ, చాలామంది థియేటర్కి వెళ్ళినప్పుడు అంకిత మర్చిపోయి స్వీటీ 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 అన్నారు, ఆ పాత్రని ఎంత బాగా మలిచారు. సో ఈ సినిమాకి ఎటువంటి వైబ్ రావాలో ఆ క్యారెక్టర్ నుంచి అలాంటి వైబ్ అందించారు మా కృష్ణమాచార్య గారు. అంతే స్థాయిలో తను కూడా ఈ సినిమాకి తన కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీ. స్వీటీ స్వీటీగా గుర్తుపెట్టేసుకుంటాను, అంకిత స్వీటీలే గుర్తుపెట్టేసుకుంటాను నేను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అంకిత కరాత్. అండ్ అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మా సన్నీ, ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, సన్నీ అండ్ సంతోష్ భాయ్ అండ్ ప్రశాంత్, ద మోస్ట్ ఎమోషనల్ సంతోష్ ప్రశాంత్. అండ్ అలాగే
మన విప్లవయ్య కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ వేశారు. అండ్ అవినాష్, తేజ, అందరికీ ప్రాచి థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. మీ మీ అంటే చాలామంది రివ్యూలు కూడా రాశారు, అందరు ఎవరి పాత్రలు న్యాయం చేసేసారని చెప్పి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విప్లవయ్, ఈ సినిమాకి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలాంటివి లొకేషన్ కావాలన్నా, ఎలాంటి మాకు ఫెసిలిటీస్ కావాలన్నా మొత్తం ఇంట్లో మెంబర్గా మాకు అన్ని సమకూర్చి షూటింగ్ ఈ రోజు కూడా ఈ సినిమాను అలా పట్టుకొని ఉన్నాడు. సో విప్లవయ్, నీలాంటి ఒక ఫ్రెండు చారి గారికి దొరకడం ఆయన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీలాంటి ఫ్రెండ్స్ని వదులుకున్న ఎవడైనా వదులుకున్నాడంటే ఆడంత మూర్ఖుడు ఎవడు ఉండడు. థ్యాంక్ యూ సో మచ్ విప్లవయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాకి చాలామంది పనిచేశారు. సన్నీ, యా. అండ్ అలాగే మా మేనేజర్ సాయి గారు ఈ సినిమాకి ఎప్పుడు రేట్లు కావాలన్నా అప్పుడు ఇప్పించి అన్నీ చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం మా సాయి గారు రావాలి. అండ్ అలాగే మా రమేష్, థ్యాంక్స్ అన్న. ఏదైతే అనుకున్నారో అంతకు మించి అంతకి ఆ స్థాయి పెంచే సినిమా మేకింగ్ చేశారు. అండ్ ఆ డెలివరీ కూడా అలా చేశారు. నాకు డే వన్ ఈ కథ చెప్పినప్పుడు నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక యాక్టర్గా ఎలివేట్ అవ్వాలి, ఇలాంటి వైవిధ్య పాత్రలు చేయాలని చెప్పి కోరుకునే వ్యక్తిని నేను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని. అలాంటి క్యారెక్టర్ సినిమాలో ఉంది అని ఈ సినిమాని ఒప్పుకోవడం, అంతే బాగా ఆ పాత్రను మలిచి మిగతా పాత్రలను మలిచి ఆ ఎమోషన్ని ఎమోషన్తో కట్టుబడేసారు. ఎప్పుడూ కూడా ఈ సినిమాకి ఈ మూడేళ్ల పాటు మేమందరం వేరువేరు సినిమాలు చేస్తున్నాం. ఉదయభాయ్ దగ్గర నుంచి మేమందరం మిగతా యాక్టర్స్ అందరం కలిసి అన్ని సినిమాలు చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం ఫైనాన్షియల్గా అన్నింటిగా. బట్ కృష్ణమాచారి గారు అనే వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి మన నెలకోసారి అప్పుడు వెళ్ళడం రావడం తప్పించి మిగతా అంతా ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టి ఈ సినిమా మీద తన టైంని హెల్త్ని అంతా వెచ్చించి మూడేళ్ల పాటు కష్టపడ్డారు ఆయన. ఈ సక్సెస్ మొత్తం ఆయనకే, ఆయనకే వెళ్ళాలి. ఎందుకంటే మేమంతా వేరే వేరే పనులు చేసుకొని హ్యాపీ, బట్ ఆయన మాత్రం ఈ సినిమాను నమ్మారు, ఈ సినిమా గురించి ఉన్నారు. ఆ నమ్మకాన్ని మీరు కూడా రివ్యూల రూపంలో చాలా బాగా రాశారు, ఆయన్ని బ్లెస్ చేశారు. అండ్ డెఫినెట్గా ఆయన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆయనతో నేను ఉండాలి అనుకుంటాను. నాట్ అంటే ఫుల్ లెంత్లు ఇవి కాదండి, మొహం క్యారెక్టర్లు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళేలా బ్లెస్ చేసిన మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మభూషణ్ చిరంజీవి గారు, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రతి అనుక్షణం మా పట్ల చూపించడం చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా మా దేవుడు చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ మీ లవ్కి మీ ప్రేమకి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు రావట్లేదు, ఎందుకంటే ఒక స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒక ఇది, బట్ మన కోసం ఒక టైం తీసుకొని ఒక బైట్ ఇవ్వడం అంటే అది ఎప్పుడో పూర్వజన్మ సుకృతం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బ్రహ్మానందం గారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమా గురించి, అలాగే తేజ గారు, అండ్ అలాగే కొట్ల శివ గారు, బాబీ గారు, పూరి జగన్నాథ్ గారు. ద డే వన్ పోస్టర్ రిలీజ్ చేసింది మా మా పూరి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకా ఈ సినిమా ఇంకా పబ్లిక్లోకి వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరూ, అలాగే మా సుమ గారు, ఏమి అడిగిన వెంటనే చేసేస్తాను సార్ నీకోసం చేస్తానని చెప్పి చేసేసారు ఆవిడ. మేడం థ్యాంక్ యూ సో మచ్, మా సుధీర్, మా రామ్ ప్రసాద్, మా అలాగే అవినాష్, వీళ్ళందరూ కూడా మనసూయ గారు అండ్ రష్మి గారు, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ బిత్రి సత్యభాయ్ థ్యాంక్స్ అలాట్, తేజాభాయ్, అండ్ అలాగే విలేజ్ ఆన్ ఫామ్, ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఈ సినిమాని పబ్లిక్ తీసుకెళ్లేందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే ఈ సినిమాని మీడియా పరంగా ఇంకా గట్టిగా తీసుకెళ్ళిన మా పిఆర్ఓస్ వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో ఉన్నారు, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే హ్యాష్టాగ్ మీడియా మనోజ్ భాయ్, మీ మంచి మంచి ఐడియాలు ఎప్పటికప్పుడు ఇంకా బాగా తీసుకెళ్లారు మా సినిమాని, మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. యువీ మీడియా వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్ రంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయానా? తిప్పుడు, అండ్ ఈ సినిమాకి తిప్పుడు కూడా ప్రమోషన్ చేశాడు వచ్చి రాజయాదవ్తో, తిప్పుడుకి థ్యాంక్స్. అండ్ సోషల్ మీడియా అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలా. ఈ సినిమా బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఇంకా థియేటర్లో ఉంది, ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఫోర్త్ డే బ్రేక్ ఇవ్వన్ అవ్వడం, ఇలాంటి సందర్భంలో ఈ మా సినిమా చూడడానికి వచ్చినందుకు చాలా చాలా ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా ప్రశాంత్ రెడ్డి అన్న, మా ప్రొడ్యూసర్.
ఆయన చారి గారు నమ్మడం, అతను నమ్మడం, ఇవన్నీ ఆయన వల్ల జరిగాయి. ప్రశాంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ సో మచ్, మీకు బాగుండాలి. అండ్ అలాగే ఈ సినిమా ఏంటి ఏమైపోద్దా అని మధ్యలో కంగారు పడినప్పుడు కూడా మా రాజేష్ కల్లేపల్లి గారు యుఎస్లో ఉంటారు, ఆయన కూడా మంచి మనసుతో సినిమా బాగుండాలి, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆయన ముందుకు రావడం, ఈ మా ఇద్దరు ప్రొడ్యూసర్లకి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ మూమెంట్లో సెన్సార్ మా సెన్సార్ పనులప్పుడు కానీ ప్రమోషన్లు పన్నప్పుడు కానీ ఏమి కావాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తన టైంను మొత్తం మాకు ఇచ్చిన కళాధరన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ అలాగే మా డైరెక్షన్ టీమ్ 85% 90% ఫుల్ అయిందన్న, చాలా బాగుండదు. ఎలా మాట్లాడారంటే ఉంటుంది, మేమంటే కామెడీ అని చెప్పి పోయినాము, మంచి నవ్వించినారు. అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఏడిపించేసినారు, చాలా బాగుంటుంది అన్న సినిమా, అందరిని చెప్తా ఉంటాము సినిమా రండి అని చెప్పి అని వాళ్ళ స్లాంగ్లో చెప్తాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది, పక్క స్టేట్లో సినిమాని ఆదరిస్తున్నారంటే దానికంటే ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాకి మీ మీ కాంట్రిబ్యూషన్ అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు దయచేసి థియేటర్లో మా రాజు యాదవ్ ఉంది, ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, దగ్గరలో థియేటర్కి వెళ్ళండి. అండ్ మీ ఆదరణ మీ అభిమానం ఎప్పటికీ ఎలాగే ఉండాలని, మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను, థ్యాంక్ యూ సో మచ్. దానికి సభాముఖంగా అక్కడ ఎవరో మాట్లాడారు, దానికి టెలికాస్ట్ చేయడం చూసుకోలేదు. అండ్ సభాముఖంగా మేము క్షమించమని కోరుతున్నాం ప్రేక్షకులకు. థ్యాంక్ యూ. మ్యాక్సిమం దొరికాయి, బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది. బేసిక్గా పాలమూరు నేపథ్యంలో సినిమాలు వచ్చాయో తెలియదు, కానీ ఫస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు కృష్ణమాచారి పాలమూరు నేపథ్యంలో సినిమా తీయడం కూడా మంచి విషయం. చాలా మటుకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలామందికి బాగా కనెక్ట్ అయింది. మల్టీప్లెక్స్లో కూడా ఈవినింగ్ షోలు దొరకడం కూడా మంచి విషయం. ఈ సినిమాకు చిన్న సినిమాకు 4 స్క్రీన్లు ఉన్న థియేటర్లు దొరికితే కూడా ఇలాంటి మంచి రెస్పాన్స్, సినిమాలు కూడా బాగా ఆడతాయి. థ్యాంక్ యూ అండి.